गणेश उत्सवालकु अनुमति इच्चे वरकु भारतीय जनता पार्टी यावत् हिंदू समाजंतो कलिसि तम पोराटालनु कोनसागिस्तुंदनि आ पार्टी नायकुलु हेच्चरिंचारु। बीजेपी राष्ट्र अध्यक्षुलु सोमु वीर्राजु पिलुपु मेरकु विनायक चवति उत्सवालपै ई राष्ट्र प्रभुत्वं इच्चिन निषेध आज्ञलनु वेंटने वेनक्कि तीसुकोवालनि डिमांड् चेशारु। चित्तूरु जिल्ला श्रीकाळहस्ति रूरल् तोट्टंबेडु एर्पेडु మరియు రేణుకుంట మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు। మనోభావాలు దెబ్బతీస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలే అందరూ గణేష్ ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెరంకుత వైఖరి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం గణపతి పప్ప గణపతి పప్ప గణేష్ మహారాజ్ కి నశింపజేసే విధంగా మీ పాలన కొనసాగుతా ఉంది। దానికి మనం చూస్తున్నాం మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని గుడులు ధ్వంసం చేశారు ఎన్ని రథాలను కాల్చారు అదే విధంగా ఎంత దేవతామూర్తి విగ్రహాలను ధ్వంసం చేశారు। శ్రీరామచంద్రుడు ఏదైతే ఉందో విజయనగరంలో రామతీర్థంలో శ్రీరామచంద్రుడి శిరచందన చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసాము। మరి ఎక్కడో అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథాన్ని కాల్చారు। రథం కాల్చిన వాళ్ళు ఇప్పటివరకు మీరు పట్టుకున్న పాపం లేదు అరెస్ట్ చేసిన పాపం లేదు। దుస్థితి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినాక ప్రజలందరూ కూడా మేము పండుగ చేసుకుంటాము మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి వినాయక చవితి మేము జరుపుకోలేం దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఏర్పడిందని చెప్పి మేము తెలియజేస్తాం। దానివల్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి ఆదేశాలతో ఈరోజు రాష్ట్రమంతా కూడా గత 3 రోజులుగా కర్నూలు నుంచి నిన్నటి రోజు మొన్నటి రోజు ఆర్డీఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు కూడా ధర్నా ఈరోజు మండల రెవెన్యూ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా చేసి మేము ప్రజలం మేము హిందువులం మా పండుగ ఈ వినాయక పండుగను మేము జరుపుకోవాలా మీరు అనుమతి ఇవ్వడం ఏంటి అని ఈ యొక్క ఎంఆర్ఓలకి వినతిపత్రం ఇచ్చే దిశగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఏదైనా కానీ అందరూ కూడా ఆలోచించండి ఈ దుర్మార్గ పాలన ఈ నీచమైన పాలన ఈ హిందూ వ్యతిరేక పాలన పోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ